हाय हेलो नमस्ते वेलकम टू होम स्टाइल किचन रेसिपी रेसीपी वच्चेसी तोटकूर लिवर फ्राई तोटकूर तिननी वालतो एलागैना तिनिपिंचाली अंटे ई कर्रीनी चेसी पेट्टंडी मल्ली मल्ली मिम्मल्नी इलाने चेसी पेट्टमनि अडुगुतारु ऐरन कंटेंट एक्कुवगा उंडे तोटकूरनी इंट्लो वाळ्ळंदरितो एलागैना तिनिपिंचे प्रयत्नं चेद्दां। मुंदुगा रेंडु कट्टल तोटकूरनी शुभ्रंगा वाश चेसी నీటిని పోసుకొని స్టవ్ పైన పెట్టి మూత పెట్టకుండా ఉడికించుకోండి। తోటకూరని మరీ ఎక్కువగా ఉడికించనక్కర్లేదు, 60% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। అలా ఉడికిన తోటకూరని వెంటనే చల్లటి నీళ్ళు ఉన్న గిన్నెలో వేసి ఒక 2 నిమిషాల వరకు ఉంచి తోటకూరలోని నీరంతటిని గట్టిగా పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోండి। తోటకూరలోకి ఒక స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసి వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। ఈ పేస్ట్లోకి తగినంత శనగపిండిని ఇంకా ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। పేస్ట్ అనేది కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి। ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని తోటకూర మిశ్రమాన్ని ఇడ్లీలా వేసుకొని ఉడికించుకోండి। అలా ఉడికిన ఇడ్లీలను పూర్తిగా చల్లారనివ్వాలి। అవి పూర్తిగా చల్లారాక చాక్ తో చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ అనేది వేడయ్యాక కట్ చేసుకున్న ముక్కలను వేసి స్లోగా కదుపుకోండి, లేదంటే ముక్కలు చిదిరైపోతాయి। స్లోగా కదుపుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోండి। అలా ఫ్రై అయిన ముక్కలను ఒక బౌల్ లోకి తీసుకోండి। అదే పాన్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి। ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యాక ఉల్లిపాయలకు సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఉల్లిపాయల నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి। ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి। తర్వాత కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి। 4 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పొడిని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న లివర్ ముక్కల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇంత మంచి హెల్తీ రెసిపీ ఎవరు మిస్ అవ్వదు। అందరూ తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి। ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।